ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని అరెస్ట్ చేశారట పోలీసులు. విషయం తెలిసి తారక్ ఒక్కసారిగా షాక్ అయినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా సమాచారం. సో వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఇటీవల సింహాద్రి రిలీజ్ సందర్భంగానే ఈ గొడవ జరిగినట్టు మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆ తర్వాత మరి పోలీసులు పూచికత్తు మీద వాళ్ళని వదిలిపెట్టారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ అనేది రాంగ్ కాదు, కానీ వాళ్ళు చేసిన పని మాత్రం తప్పు. సో ఇటీవల కర్ణాటకలో సింహాద్రి సినిమాని రిలీజ్ చేసినప్పుడు రెండు మేకల్ని బలిచ్చి ఆ రక్తాన్ని మరి పోస్టర్స్ పైన చిందించి ఆ కత్తులతో అక్కడ వాళ్ళు చేసినటువంటి ఆ గోల చుట్టుపక్కల ప్రాంతాన్ని భయభ్రాంతులకి గురి చేసింది. అందుకే దాదాపు 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అక్కడ చేసిన వాళ్ళ కోలాహలానికి ఇంకా మరి విపరీతమైన జరిగింది. మరి కర్ణాటకలో ఇలా ఉంటే ఏకంగా యుఎస్లో సైతం కొన్ని థియేటర్స్లో స్క్రీన్లు సైతం ఇబ్బంది పడింది. అందుకే వాళ్ళు కూడా ఈ సమర్థనపగ్గ పోలీసులు సైతం మరి ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఇలా ఎన్టీఆర్కి సంబంధించి మాస్ మేనియా అనేది ఎంతో వైరల్గా మారింది, దేశాలు రాష్ట్రాలు దాటిపోతోంది. కాకపోతే ఎన్టీఆర్ అభిమానులు కాస్తంత మరి కంట్రోల్లో ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు విశ్లేషకులు. లేదంటే ఎన్టీఆర్ బర్త్డేని ఎంతో గ్రాండ్గా చేయాలని ఇలాంటి పరిస్థితి అంటే కష్టం అంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాలకు వస్తే ఎన్టీఆర్ 30th సినిమాని ఎంతో ఆయన గ్రాండ్గా చేస్తున్న సంగతి తెలిసిందే.